हाई फ्रेंड्स इकड़ आल इन वन तेलुगु अनी यूट्यूब चैनल सो इंदो अन्नी कूडा कुकिंग वीडियोस अंड ब्यूटी टिप्स अंड हेल्थ टिप्स अंड व्लॉग्स इला रकरकाल वीडियोस अयिते पेड़ता उंटारु सो चूडंडी पापम ओक 5 व्यूस 4 व्यूस 6 व्यूस वस्तुन्नायि सो कोंचेम मीरु वाट्सएप स्टेटस लो गानी फेसबुक लो पेट्टुकोवडानिकि ट्राई चेयंडि इंका व्यूस पेरगडानिकि अवकाशं उंटदि మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ గ్రూప్లలో షేర్ చేస్తున్నండి, కొంచెం వ్యూస్ పెరుగుతాయి. అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి ఫ్రెండ్స్, కొంచెం మంచి వీడియోస్ చేస్తున్నప్పుడు మన సపోర్ట్ ఇస్తే కూడా వాళ్ళు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? సో బూస్టప్ అంతే ఏదైనా ఒకరికొకరు బూస్టప్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ నొక్కండి. సో ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఇంకా మన వీడియోకి వెళ్ళిపోదాం. యువర్ సూపర్ హీరో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో తమ్నేల్ చూసారు ఆల్రెడీ మీరు తమ్నేల్లో చూసారు ఏంటంటే మనము ఎంత కష్టపడ్డా, ఎంత మంచి కంటెంట్ ఉన్నా బాగా కష్టపడతాం ఎడిటింగ్లో కానీ తమ్నేల్లో కానీ కంటెంట్లో కానీ మంచి మంచిగా చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ అది పీపుల్కి రీచ్ కానప్పుడు మీరు ఎన్ని చేసినా వేస్టే కదా, అవునా కదా? ఇప్పుడు మనం ఒక ఐటెం తయారు చేసినాం, అది 10 మందికి చేరితేనే అది చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రూపాయో 2 రూపాయలు దాని నుంచి వస్తాయి మనకి. మార్కెటింగ్ లేనప్పుడు మనం వేస్ట్ కదా చేసి. ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. సో మార్కెటింగ్ అనేది ఎట్లా, మన దగ్గర మార్కెటింగ్ అంటే ఏంటిది? ప్రమోషన్. సో మన వీడియోస్కి ప్రమోషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే పీపుల్కి చేరుతుంది, అన్నోన్ పీపుల్కి చేరుతుంది. సో అలా అన్నోన్ పీపుల్ చేరాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తారంటే వీడియో పోస్ట్ చేసామా నా పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతారు. అలా కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత కష్టపడ్డారో, మీరు వీడియో తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఎడిటింగ్ తీయడానికి ఎంత కష్టపడ్డారో, తమ్నేల్ చేయడానికి ఎంత కష్టపడ్డారో, అట్ ద సేమ్ టైం కూడా మీరు ప్రమోషన్ చేయడానికి కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్న కొత్త ఛానల్ ఓపెన్ చేశాను, ఫన్నీ అన్బాక్సింగ్ అని. సో దాంట్లో ఎవరూ లేరు, ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేరు. నేను ఒకరిని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఎవరూ లేరు. మరి ఎలా రీచ్ అయింది? 325 వ్యూస్ వచ్చినాయి, అట్లీస్ట్ 300 అని వచ్చినాయి. ఓకే, మరి అది ఎలా రీచ్ అయింది? నేనేం చేశాను, ఛానల్ ఓపెన్ చేయగానే కీవర్డ్స్లో మామూలుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో సెట్ చేసుకున్నాను సెర్చ్లో రావడానికి అని చెప్పేసి. అండ్ ట్యాక్సీలలో ఫన్నీ అన్బాక్సింగ్ గురించి పెట్టాను. అండ్ ఇంకొకటి ఏం చేశాను, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, గ్రూపుల్లో పెట్టాను, స్టేటస్లో పెట్టుకున్నాను. ఇండివిజువల్గా బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఇండివిజువల్గా పోస్ట్ చేశాను. ఫేస్బుక్ గ్రూపులు ఉన్నాయి ఒక 5-6, ఆ పోస్టులలో పెట్టాను రిలేటెడ్ గ్రూప్స్లో. అండ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పోస్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్టోరీస్లో కాకుండా నార్మల్ పోస్ట్ చేశాను. సో ఇలా ఎక్కడ పడితే అక్కడ మా అన్నయ్య వాళ్ళకి పంపించాను, మా అన్నయ్య వాళ్ళ గ్రూపులు కానీ వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ ఆయనకు తెలిసిన గ్రూపులు కానీ స్టేటస్ కానీ ఆయన ఫేస్బుక్లో కానీ ఇవన్నీ పంపించాను. సో మా వదిన వాళ్ళు ఇలా మాకు తెలిసిన అంత సర్కిల్లో పంపించమని చెప్పాను. సో ఇలా అందరికీ చేరింది. సో ఎవరెవరైతే చూసారో, ఫేస్బుక్లో చూసింది అనుకో, నచ్చింది అనుకోండి, షేర్ చేస్తారు. షేర్ చేస్తే ఇంకా 10 మంది వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో అంతమందికి చూపించడం జరుగుతుంది. సో ఇలా ప్రమోషన్ అనేది ఒక సైకిల్ లాగా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నీకు బాగా నచ్చి నేను లైక్ కొడితే నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ అంతమందికి షేర్ అవుతుంది. సో అలా ఈ విధంగా షేర్ చేసుకుంటూ వెళ్తే కొంతమందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. అలా రెగ్యులారిటీగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మన వీడియోస్ అనేది ఎప్పటికోకప్పుడు బూస్టప్ అవుతూ ఉంటాయి, వైరల్ అవుతూ ఉంటాయి, రికమెండెడ్లోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువ పీపుల్కి రీచ్ కావాలి, మన కంటెంట్ బాగా అయి ఉండాలి. సో ఊరికనే మనం ప్రతిదానికి అందరికి షేర్ చేసినా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు, అవునా కదా? ఏం చేసినా ఏం చూసినా సో ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఏం చేసినా మనుషులు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వీడియోలు థంబ్నెయిల్ క్యాచ్గా అనిపించడం ఇలాంటి జరిగినప్పుడు ఆటోమేటిక్గా చూస్తారు. సో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా ప్రమోషన్ అనేది చేసుకోవాలి. ఐదర్ మీరు గూగుల్ ప్రమోషన్ చేస్తారా, ఐదర్ ఫేస్బుక్ చేస్తారా, ఇన్స్టాగ్రామ్ చేస్తారా, షేర్ ఇట్ చేస్తారా, షేర్ చాట్ చేస్తారా, ఏం దేంట్లో చేస్తారు, మీరు ఇన్స్టాగ్రామ్లో చేస్తారా, ఎట్లా చేస్తారో సంబంధం లేదు. బట్ వ్యూస్ తెప్పించుకునే మార్గాలు రకరకాలుగా ఉంటాయి. సో గ్రూపులు మెయిన్, ఫేస్బుక్ గ్రూపులు కొన్ని మనకు సిమిలర్గా ఉంటాయి. కుకింగ్ వాళ్ళకి కుకింగ్ సంబంధించిన గ్రూపులు ఉంటాయి, టెక్నాలజీ సంబంధించిన టెక్నాలజీ రిలేటెడ్ ఉంటాయి. సో ఇలా వ్లాగ్ సంబంధించిన రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఈ గ్రూప్లలో మీరు జాయిన్ అయ్యారనుకోండి, సో మీ లింక్ తీసుకుని వెళ్ళి పెడితే ఎవరో ఒకరు ఓపెన్ చేసి దాన్ని షేర్ చేసినా సో ఎంతో అంత ప్లేస్ అవుతుంది. ఒకటికి ఒకటే ఆదాయం, మనకు ఆదా అన్నట్టు. సో ఆ విధంగా మనకు నీటి చుక్క సముద్రం అయినట్టుగా మనకు ఎంతో అంత బెనిఫిట్ అవుతుంది. సో అలా మీరు కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తుండండి, కొంచెం ప్రమోషన్ చేయడానికి ట్రై చేస్తుండండి. సో గూగుల్ యాడ్స్లో మాత్రం మానిటైజేషన్, గూగుల్ యాడ్స్లో మాత్రం వాచ్ టైం అయితే కౌంట్ కాదు, కేవలం మనము సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడానికి వ్యూస్ రావడానికి మాత్రమే పనికొస్తుంది. మానిటైజేషన్ కాని వాళ్ళు, మానిటైజేషన్ అయిన వాళ్ళకి వాచ్ టైం అయితే ఆడవుతుంది.
సో ఫేస్బుక్లో మాత్రం బూస్ట్ బూస్ట్ చేసుకుంటే మీకు వాష్యం అయితే యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ మీరు చేసుకుంటండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి, కొంచెం రిక్వెస్ట్ చేయండి, ప్రతి వీడియోలో మీరు చెప్తుండండి. సో ఏమంటారు కదా, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు. సో ఒక సామెత, మీరు ఖచ్చితంగా ప్రతి వీడియోలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ బటన్ క్రియేట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ లెఫ్ట్కో రైట్కో పెట్టుకోండి. పెట్టుకుంటే వాళ్ళకి వీడియో చూస్తున్నప్పుడు అరే ఇది ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది అని గుర్తన్న వస్తుంది కనీసం. సో స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి ఖచ్చితంగా ఇది అవసరం. కొంచెం సక్సెస్ అయిన వాళ్ళకి అవసరం లేదు చెప్పడంలో, అది బెటర్ ఉంటుంది. సో వాళ్ళకి గుర్తుండాలి, మనం వాళ్ళు కావాలని చేసుకోకుండా ఉండరు. సో కొంత మర్చిపోయి ఉంటారు, చూసి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు, వీడియో మొత్తం చూస్తారు. మనం మనకు కావాల్సిన మన చుట్టాల వల్లే, మన వాళ్ళే, మన అన్నదమ్ములే చూస్తారు, వెళ్ళిపోతారు. అంటే అది కావాలని చేయరు. కొన్నిసార్లు సందర్భాలు వాళ్ళు ఎంతవరకు చూడాలనుకుంటున్నారు చూస్తారు, వెళ్ళిపోతారు. ఈ లైక్ అనేది ఉంటుంది, ఈ సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది అనేది కొంతమందికి అసలు తెలియదు. సో మనం కొంతమందికి చెప్తాం అన్నట్టు, చెప్తే వాళ్ళకి తెలుస్తుంది అట్లీస్ట్. సో ఆ విధంగా ట్రై చేయండి. సో ప్రమోషన్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? సో మీరు ఎంత కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ ప్రమోషన్ల వైపు కూడా చూస్తున్నాను, ఎందుకంటే ప్రమోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మీ ఇష్టం, మీరు ఏ విధంగా వెళ్తారు ప్రమోషన్లో, ఏ రకంగా ప్రమోషన్ చేయించుకుంటారనేది అది మీ ఇష్టం. మన వీడియో 10 మందికి చేరాలంటే కొత్తగా ట్రై చేస్తుండాలి ప్రమోషన్, వేరే వాళ్ళకి తెలియాలంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే 500 పెట్టి ప్రమోషన్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా, ఎందుకు చేయించుకుంటున్నారు తెలియాలి. కనీసం నా ఛానల్ ఉంది రాని రాకపోని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు రాని రాకపోని. వేరే వాళ్ళు కనీసం నా ఛానల్ ఉందని చెప్తుండ్రు కదా, వినే వాళ్ళన్నా వింటారు, ఒక్కరో ఇద్దరన్నా వినరా అనే ఒక అయితే ఆలోచన ఉంటుంది, అట్లా చేయించుకుంటారు. అంతేగాని వేలకు వేలు వచ్చి పడతారని అయితే కాదు. ఓకేనా? సో ఇదైతే ఆలోచించండి. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని ఒక మనసులో పెట్టుకోండి, ఒక పక్కన పెట్టుకోండి. వీడియోలు చేయడమే కాదు, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది కూడా ఒక ఆలోచన చేయండి. ఓకేనా? అన్నట్టు నేను మర్చిపోయినా, చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో కామెంట్లలో నేను ఆల్రెడీ 20 మెంబర్స్కి ఫ్రీ ప్రమోషన్ చేస్తాను చెప్పిన. సో ఆ మాట మీద నేను ఖచ్చితంగా నిలబడతా. మీరే 20 మెంబర్స్ అయ్యేలా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను పెట్టిన రూల్స్ మీరైతే అస్సలు కూడా ఫాలో అవ్వట్లేరు. కొంతమంది ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా @support20 అని చెప్పేసి నా కామెంట్ ఎంత ఎక్కువ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తాను. సో మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నిజంగా చెప్తున్నా. సో చాలామంది ఏంటంటే ఊరికనే కామెంట్ పెడుతున్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ముందు ముందు మళ్ళీ చెప్తున్నా మళ్ళొకసారి. సో ఫ్రీ ప్రమోషన్ నడుస్తుంది 20 మెంబర్స్కి. సో ఒకసారి ఆలోచించండి, ఎవ్రీ ఛానల్లో మినిమం 30 వీడియోస్ పైనే ఉండాలి. సో ఎవరైతే టాప్ కామెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నెల మొత్తం ఎప్పుడైతే ప్రమోషన్ వీడియో పెట్టానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెక్ చేస్తాను. చెక్ చేసి ఆ నెల వరకు చెక్ చేసిన తర్వాత ఎంతమంది ఎక్కువ కామెంట్ చేశారు @support20 అని చెప్పేసి చేశారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫ్రీ ప్రమోషన్ ఆ రోజునే ఉంటుంది. సో ఇంకా మ్యాక్సిమం ఒక 5-6 రోజుల్లో మేబీ రావచ్చు, మ్యాక్సిమం 15 రోజులు అయింది. కాబట్టి మీరు ఒకసారి దాని గురించి ఆలోచించండి, మీరే ఫ్రీ ప్రమోషన్ డబ్బులు లేకుండా డైరెక్ట్ కావచ్చు. ఎందుకంటే 500 రూపాయలు అనేది చాలా ఎక్కువ కదా, అంటే కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అలాంటి వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ అనేది ఒక వరం లాంటిది. సో ఆలోచించండి మీరే. సో ఇలాంటి ఆఫర్లు ఇలాంటివి ఎవరు కూడా పెట్టరు. సో కేవలం సపోర్ట్ చేద్దామనే మనసు ఉంది కాబట్టి చేస్తున్నాబ్బా, మీరు అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫన్నీ అన్బాక్సింగ్ అని ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. సో మీకు సపోర్ట్ ఉంటుందనే కేవలం ఒక ఆలోచన అయితే ఉంది, ఒక నిండు హృదయంతో అడుగుతున్నాను. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే, ఫన్నీ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మా అన్నయ్య నేను ఇద్దరం. సో చూడని వాళ్ళు ఎవరు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, లేకపోతే ఐ కార్డ్స్లో వదిలేస్తాను చూడండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి, కామెంట్ చేయండి. ఇంకా మీకేమైనా ఐడియాస్ ఉన్నాయా ఫన్నీ ఫన్నీగా ఇది చేయన్నా అది చేయన్నా అని, సో ఖచ్చితంగా ఇవ్వండి. నేనైతే ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు అయితే పాటిస్తాను. సో ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. సో ఖచ్చితంగా ఫ్రీ ప్రమోషన్ మాత్రం మర్చిపోకండి. త్వరలోగా ఫ్రీ ప్రమోషన్ వీడియోస్ లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తాను, ఎవరెవరైతే ఫ్రీ ప్రమోషన్కి ఎలిజిబుల్ అయ్యారో. సో మినిమం 20 అని చెప్పాను కాబట్టి 20 మెంబర్స్కి మినిమము 30 వీడియోస్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.